హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్త్రీలు నెలసరి ఐదవ రోజు దీపం వెలిగించవచ్చా గుడికి వెళ్ళవచ్చా అందరికీ స్మాల్ రిక్వెస్ట్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి స్త్రీలకు మానసిక ధర్మం వచ్చినప్పుడు ఐదవ రోజుతో శుద్ధి అవుతుందా ఐదవ రోజు నుండి వారు పూజలు చేసుకోవచ్చునా దీపారాధన హోమం దానం ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఆ రోజు అధికారం వస్తుందా శుద్ధి అయినట్లేనా ఇది చాలామంది అడుగుతున్నటువంటి మాట మొదటి మూడు రోజుల్లో కూడా స్త్రీకి ఆ దోషం ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ శుచిగా ఉండరు కనుక ఎటువంటి దేవపుత్రుడు కార్యాలల్లో కూడా వారు పనికిరారు నాలుగో రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావడానికి భర్తని పిల్లల్ని ముట్టుకోవడానికి భర్తకి సేవ చేసుకోవడానికి వారికి అధికారం ఏర్పడుతుంది నాలుగో రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకునే తత్వం అధికారాన్ని పొందుతుంది భర్తకు సేవ అంటే భర్త పిలిచినప్పుడు పలకడం అలాగే ఏమైనా కావాలి అంటే సమకూర్చి పెట్టడం ఇలాంటివి నాలుగవ రోజు కూడా వంట వార్పు చేసుకోవడానికి గాను గుడికి వెళ్ళడానికి ఇంట్లో ఉండేటటువంటి దేవునికి దీపారాధన చేసుకోవడానికి తాంబూలం పుచ్చుకోవడానికి ఇలాంటి వేటికి పనికిరాడు నాలుగవ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవడం కానీ లేదా కాతుక పెట్టుకోవడం కానీ గంధం కాళ్ళకి పసుపు ఇలాంటివి పనికిరావు కుంకుమ ధరించడం కూడా నాలుగవ రోజు చేయకూడదు ఐదవ రోజు వచ్చేసరికి పూర్తిగా శుద్ధురాలు అవుతుంది తలారా స్నానం చేస్తే అక్కడ నుండి ఆవిడ దేవతా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అధికారాన్ని పొంది ఉంటుంది కనుక నిత్య దీపారాధన చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు పసుపు రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు గంధం పెట్టుకోవచ్చు తాను తాంబూలం సేకరించవచ్చు ఎదుటివారికి తాంబూలం ఇవ్వచ్చు దీపారాధన నిత్య పూజ దేవాలయాలకు వెళ్ళడం వ్రతాలు యజ్ఞాలు హోమాలు దానాలు కర్మల్లో పాల్గొనవచ్చు అన్నిటిలో ఆవిడకి అధికారం వస్తుంది అని అర్థం కనుక ఐదో రోజు నుంచి కూడా వారు శుద్ధుల కిందే లెక్క ఒకరోజు అనారోగ్య కారణాల చేత స్త్రీలకు శావం చాలా ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది అటువంటి సందర్భాలలో అధికంగా కొంతమందికి పది పదిహేను రోజుల సేవం అవుతూ ఉంటుంది అప్పుడు కూడా వారికి అశుచిత్వం లేదు అంటే దూరంగా కూర్చోని అవసరం లేదు స్నానం చేసుకొని ఇంట్లోకి రావచ్చు మూడు రోజులు మాత్రం అసూచి ఉంటుంది మూడు రోజుల పైన సాగుతుంది క్రియ అనుకున్నప్పుడు మాత్రం వారికి అసూచి లేదు ఇంట్లోకి రావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ముట్టుకోవచ్చు అంతవరకే తప్ప దేవత కార్యక్రమాల మీద అధికారం రాదు కేవలం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళలో కూడా దేవతా కార్యక్రమాలకి పితృదేవత కార్యక్రమాలకి మాత్రం దూరంగా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు కరు మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు అలా క్లిక్ చేయడం వలన నేను పెట్టే పతిపోస్తూ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది